కాళిని నేను మసీదుని మాట్లాడుతున్నా మన ఫ్యాక్టరీలో చొరబడ్డ బయట గ్రూపాన్ని పట్టుకున్నాం ఎవరు మనిషి రావాడు రామూర్తి మనిషి ఏయ్ నేను వచ్చే వరకు వాణ్ణి చేయద్దు నేను ఇప్పుడే వస్తున్నా వీడే రామూర్తి మనిషి ఏ ఇంకా ఊపిరినట్టుందిరా ఆ గొంతు మీద కాలేసి నలుపు తర్వాత మనమందరం చచ్చేటప్పుడు నిద్దటోనే సావాలి మేలుకున్నాం అనుకో టెన్షనే అలాగే ఆ కత్తి తీసుకుపోయి అడి పెళ్ళని తాళి తెంచుకొచ్చేయండిరా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో ఎక్కడ చదువుతున్నారో కనుక్కుని చదువు ఖర్చు ఇచ్చేసేయండి శవాన్ ఏం చేయాలి ఏంటి శవాన్ ఏం చేయాలని అడుగుతున్నాను మ్యూజియంలో పెట్టండి రా పొడరా పెట్టనా కొడకలరా పూడ్చి పెట్టండి రా లేదా ఓ పని చేయండి వాడి చూపుడు వేలు కట్ చేసి కొరియర్ లో ఆ రామ్మూర్తికి పార్సిల్ పంపించండి అప్పుడు గాని ఈ కాళిదాస్ కెపాసిటీ ఏంటో నా కొడుక్కి తెలియదురా వేరా ఎవడి పని ఆడే చూసుకోవాలి ఇంకోటి పనులు అడ్డరావడం ఎందుకు ఇలా చూడు గుడిసెలు కాల్చుంటే చుట్ట కాల్చుకునే వాడికి సంతోషం ఫ్రాడ్ చేసే ఇతర మనుషులు గొడవ పడ్డారంటే పోలీసు వాళ్ళకి సంతోషం ఇదే చెత్త కొడుకు ఎందుకు అర్థం కావట్లేదు అని ఒక మంచి వృత్తి చేసేటప్పుడు ఏవో చిన్న చిన్న తప్పులు జరగచ్చు కానీ తప్పే వృత్తిగా పెట్టుకున్నప్పుడు ముక్కుకు సూటిగా పోవాలి ఇదే చెత్త కొడుకు ఏంట్రా అది గీగి అంటుంది అంబులెన్స్ అంబులెన్స్ బాడీని తీసుకెళ్ళడానికి వస్తుందా పోలీసులు పోలీసా మామూలు ఇచ్చి పంపించు స్క్వాడ్ అండి స్క్వాడ్ అంటే విదేశాల నుంచి ఏమైనా వస్తుందా లోకల్ లోకల్ పోలీసేగా దానికి ఇంత టెన్షన్ అవుతావు ఎందుకు ఓ బాడీని ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టు ఏయ్ మిషన్ ఆన్ చేయండిరా కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి అన్ని చోట్ల సెర్చ్ చేయండి ఏమిటి లోపల సెర్చ్ చేయమంటున్నారు ఇంకా కొంచెం సేపట్లో నీ బండారం బయటపడుతుంది చూస్తూ ఏంటి ప్రకాష్ లాటి ఆ చేత్తో పట్టుకున్నావు యువర్ లెఫ్ట్ హ్యాండ్ అవును ఏంటి పిండి మిల్లికి వచ్చావు నాది హోల్సేల్ అయ్యా ఈ పావు కిలో అర కిలో ఇడ్లీ దోశకి చిల్లరగా ఇవ్వను ఎంతలు కావాలి ఎక్కడ వాడు ఎవడాడు వాడెక్కడా ఈ ఖాళీ ముందే తోకసాడిస్తున్నావా నీకేమైనా కుమ్ములు వచ్చా నువ్వు ఎవడైతే నాకేంటి నాకు బాగా తెలుసు వాడు ఎక్కడే ఉన్నాడు ఉంటే పట్టుకో అన్ని చోట్ల వెతికాం సార్ వాడు ఎక్కడ కనబడలేదు సరిగ్గా వెతకండి వాడు ఇక్కడే ఉంటాడు ఏమిటి ఖాళీ ఇంకా ఎక్కడ వెతకమంటున్నాడు వాడు ఏ కాలంలో ఉన్నా శవమై తేలుంటాడు వెళ్ళి వెతుకు ఒకరోజు నువ్వు కాలంలో శవమై తేలుతావు చొక్క వదలరా ముందు వదలరా ఏంట్రా స్కూల్ పిల్లలాగా చొక్కాలు పట్టుకుని ఆడుకుంటున్నారు వయసుకు తగ్గట్టుగా ఆడుకోవద్దు చేదీరా మజీద్ మన దేశంలో ఖద్దర్ షర్ట్కి ఖాకీ షర్ట్కి ఎప్పుడు ఓ మర్యాద ఉంది అది వేసుకున్న వాళ్ళు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు కానీ మనం ఇవ్వాలి అదే ధర్మం ప్రకాష్ దుర్మార్గుండేనయ్యా ఆధారాలతో రా ఆధారాలతో రా అరెస్ట్ చెయ్యి రోడ్డు మీద ఇచ్చిపో ఇప్పుడు మూసుకుని పో ఇప్పుడు వెళ్తాను రా నువ్వు చెప్పిన అదే ఆధారాలతో వచ్చి నీకు సంకెళ్ళేసి నీ మొహాన్ని ఉమ్మేసి నిన్ను ఒరకొకలా రోడ్డు మీద తన్నుకుంటూ ఈడ్చికెళ్తాను చూడు ఏంట్రా ఈ పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడటం లేదు ఏదో బాయ్స్ కంపెనీలో డ్రామా ఆర్టిస్ట్ లాగా మాట్లాడేళ్తున్నాడే ఇదంతా చెత్తనగడుకు రామూర్తి గారు చేసిన పని ముందు మనిషిని పంపించాడు వెనకాలే పోలీసుల్ని పంపించాడు మనల్ని నాశనం చేయడానికి మన వెనకాలే పరిగెడుతున్నాడు ఆడి స్పీడ్ తగ్గించాలి రావు అర్థం కాలేదు పూర్ టేస్ట్ నేనేదో ఇన్స్పెక్టర్ లాగా డ్రామా స్టైల్లో డైలాగ్ కొడదాం అనుకున్నాను వర్కౌట్ అవ్వలేదు ఆడి కాల్ తీసే సరే నేను చూసుకుంటా నువ్వు వద్దు వినోదిని పంపించు Thank you.
నా చోట్లో కాలు పెట్టిన మొదటి శత్రువు నువ్వే, పెట్టి ప్రాణాలతో ఉన్న మొదటి వ్యక్తివి నువ్వే. నీ గురించి చాలా విన్నాను, దుర్యోధనుడికి కర్ణుళ్లాగా కాళ్ళకి అన్ని నువ్వేనని. కళ్ళార నువ్వే చూసావుగా, ఇదో లెక్క కాదు. ఇంకా రిలాక్స్. ఇప్పుడేం చేయబోతున్నావు? నేను ఒక రూల్ పెట్టుకున్నాను, యుద్ధంలో గెలవలేకుంటే రాజీ పడ్డమే. ఎలా ఉంది? ఈ తెల్లగుడ్డని కాళికిచ్చి ఇక మీదటి గొడవలొద్దు, రాజీ పడిపోదామని చెప్పు. గోడచారిని పంపించినోడు ఆడిని మనం వేసేమని తెలిసి రాజీ మార్గానికి వచ్చి సరెండర్ అయ్యాడా? ఆడు చచ్చుంటే మనమేమో తెల్లగుడ్డ కప్పు ఉండేవాళ్ళం. రెండు బావుల ఖర్చీఫ్ కొని ప్రాణాలు కాపాడుకున్నాడు చెత్తనాకుడు. వినోద్, మన వృత్తిలో గొడవలు పడేవాడినైనా నమ్మచ్చు, కానీ రాజీ పడిపోదామనుకునే కుక్కలను నమ్మకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కరిసేత. హలో, ఇన్స్పెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారా? నేను ఆయనకి కావాల్సి ఉన్నాండి, ఊరు నుంచి వచ్చాను. అలాగా, ఆయన వస్తే 4833631కి ఫోన్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. నీ ఫోన్ నెంబరే ఇచ్చాను, అలానే టెలిఫోన్లోనే అడ్వైజ్ చేయడం మొదలెట్క. వినోద్, టెలిఫోన్లో లవ్ గురించి మాట్లాడుకోవచ్చు, మన వ్యాపారం గురించి మాట్లాడుకోకూడదు, ఫ్రాడ్ కదా. అందుకని పర్సనల్గా రమ్మని అడ్వైజ్ చేయి. కళి ఇవ్వలేదు. ఏ, ముహూర్తం బాగాలేదా? అది కాదు, తమ్ముడు ఈరోజు. ఓ, నీ తమ్ముడు ఈరోజు అమెరికా నుంచి వస్తున్నాడు కదా, హాఫ్ డ్రైవర్తో తిరుగుతున్న కుర్రాడు. ఈవేళ అమెరికాలో చదువుకుని తిరిగి వస్తున్నాడు, రోజులు గడిచేదే తెలియటం లేదు. వినోద్, నిన్ను మొట్టమొదటిసారిగా ఎక్కడ చూసానో గుర్తుందా? మీ నాన్న చచ్చిపోయాడని ఊళ్ళోంచి కట్టుబట్టలతో వచ్చి నుంచున్నావే. నిన్ను దెప్పుతున్నాను అనుకోకు, పాత రోజులు గుర్తు చేస్తున్నానంతే. అన్నా, నాకు కొంచెం పెట్టండి అన్నా. రే పోరా, పో. నాకు బాగా ఆకలిస్తుందండి. నేనున్నానుగా, కొంచెం ఓర్చుకో రా. పేరేంటి? విజయ్. నీ పేరేంటి? ఇందు. పావు తలకి గింజలు వేస్తావా? ఇందా. నేను వీడు అన్నను, వినోదిని. అలాగా, రండి. ఇతనే మా అన్న ప్రకాష్. ఇందా. రే, డబ్బులు ఇచ్చి తీసుకోరా, ఇవ్వకపోతే ఏం చేస్తావురా? రే, ఎందుకు రవాణి కొడుతున్నావు? ఓహో, బిచ్చం ఎత్తుకునే పిల్లలా, ఇక్కడికి ఎందుకు వచ్చారా? మేము బిచ్చం ఎత్తుకునే వాళ్ళం కాదు, పల్లెటూరు నుంచి వచ్చాం. అయితే ఈ ఊరు ఎందుకు వచ్చారా? డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికా? డబ్బు సంపాదించాలంటే నాలాగా దిల్లు ఉండాలి. మా అన్నయ్యకి చాలా ధైర్యం ఉంది, ఏం కావాలన్నా చేస్తాడు కదన్నయ్య. ఏం కావాలన్నా చేస్తాడా? అదిగో బ్యాగ్తో కాయ నుంచున్నాడే, ఆ బ్యాగ్ కొట్టే చూద్దాం. రా విజయ్, వెళదాం. అరే, భలే పిరికి పందలా ఉన్నారే. మా అన్నయ్య ఏం పీకివాడు కాదు, ధైర్యవంతుడు. అన్నయ్య వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురా. అన్నయ్య వెళ్ళన్నయ్య, నీ తమ్ముని నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళావు. ఆ రోజేం పరిగెత్తావా నువ్వు? ఆ రోజు నా తమ్ముడి కోసం మొదలెట్టి నా పరుగు ఈ రోజు వరకు ఇంకా ఆపలేదు. ఏం వినోదు, ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నీ తమ్ముడికి క్లోజ్ ఫ్రెండ్ కదా, వాళ్ళ దోస్తీని అడ్డం పెట్టుకుని ఆ ఇన్స్పెక్టర్ మనకు అడ్డు రాకుండా చేస్తే ఎలా ఉంటుంది? అర్థం కాలేదా? కాదయ్యా, నీ తమ్ముడిని అడ్డం పెట్టుకుని ప్రకాష్ని మన దారికి తెచ్చుకోవచ్చుగా. వద్దు కాళీ, మన వృత్తి గురించి మా తమ్ముడికి తెలియకూడదు. ఏ, ఓహో, కార్పొరేషన్ నీళ్లు కాలువ నీళ్లు ఒకటైపోతాయంటావా? అది కరెక్టే, కానీ ఆ ప్రకాష్ ఉన్నాడే పిచ్చనా కొడుకు, చట్టం నీతి న్యాయం అంటూ నిమిషానికి ఒకసారి నన్ను వాయించేస్తాడు, నాకు వచ్చే కోపానికి. ఆ తర్వాత నా తమ్ముడికి ఫ్రెండ్, ఎందుకు చంపావని అడగకూడదు. సార్, ఇన్స్పెక్టర్ ప్రకాష్ మన ఫ్యాక్టరీ రెడ్ చేస్తున్నాడు. చూసావా, చూసావా, ఇప్పుడే చెప్తున్నాను, ఈలోగా వాడి బుద్ధి చూపించాడు. Oh!
చెప్పరా స్మగ్లింగ్ సార్ అంత ఎక్కడ దాచిపెట్టారు చెప్పు ఇక్కడున్న బ్యాగ్స్ అన్నింటిలోనూ బంగారు బిస్కెట్లు మత్తు పదార్థాలు ఉన్నాయి సార్ చూసావు భవాని ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి చెప్పరా పిల్లి మిల్లి పేరుతో ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది సార్ ఈరోజు రాత్రి కూడా చిప్లో స్మగ్లింగ్ సార్ దిగుతుంది సార్ వెనకాల రారా వాడు ఫాలో చేయి ఓకే సార్ పడితీరే వ్యాపార రహస్యాలని ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిసిపోయి అది మేం చూసుకుంటాం మరి నాకు చేరాల్సిన డబ్బు నువ్వు మీ ఇంటికి చేరే లోపల డబ్బు మీ ఇంటికి చేరుతుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ కాదు ఏంటయ్యా ఇన్స్పెక్టర్ ప్రకాష్కి అన్ని తెలిసిపోయాయని భవానీ చెప్పాడు డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు ఉంటేనే మన పరిస్థితి ఎలా ఉంది లేకపోతే ఏమవుతుంది అవును ఈ ప్రకాష్ కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అది సరే ఇవాళ మనకు వచ్చేసరికి షిప్ లోనే ఉన్నాయి దించొద్దు దించే తీరాలి పట్టుకోవడానికి వస్తే ప్రకాష్ గారిని లేపేద్దాం ఎక్కడ అక్కడేనా మీ తమ్ముడు ప్రకాష్ కలుసుకోబోతున్నారు అక్కడ అవును వినోద్ అమెరికా నుంచి వచ్చే నీ తమ్ముడు ఇన్స్పెక్టర్ ప్రకాష్ బాగా థిక్ ఫ్రెండ్స్ కదా తప్పకుండా ఫ్రెండ్ చూడడానికి వస్తాడు వాడి చుట్టూ ఎప్పుడు పోలీసులు ఉంటారుగా ఏంటి వినోద్ అర్థం లేకుండా మాట్లాడతావు అమెరికా నుంచి వస్తున్నాడు చాలా రోజుల తర్వాత చూస్తున్నాడు చిన్నపిల్లలు మాట్లాడుకోవడానికి ఎన్నో పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి పోలీసులతో వస్తాడా కావాలంటే నువ్వే చూడు ఒంటరిగానే వస్తాడు ఒంటరిగానే పోతాడు A t-shirt to jeans, a chutta vetta kunde, a freedom, freedom, yeah.
ఇప్పుడు యమయమ ఫాస్ట్ వదులుకుంటే ఎవ్రీథింగ్ వేస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇది మన పాఠం డ్రీము అయినా సంతోషమే జాలిగుండే రోజుల బెస్ట్ బయట విరుపే సంగీతం రా ఎలా ఉన్నావరా? ఫైన్, వెరీ ఫైన్. నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా, ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నాను. అబ్బా చెప్పు, లేదంటే ఎయిర్పోర్ట్కి వచ్చిండేవాడికి నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేసిన సార్? రే, దానికి ఒక కారణం. కారణం ఏదైనా కావచ్చు, 6 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి తిరిగి వస్తున్నా. స్వాగతం లేదు, తోరణాలు లేవు, మాల లేదు, బాజా భజంత్రి లేవు, మర్యాద లేదు, ఏది లేకపోయినా పర్వాలేదు. అట్లీస్ట్ నువ్వైనా ఎయిర్పోర్ట్కి వచ్చిండొచ్చు కదా. రే విజయ్, నేను చెప్పేది విను. వద్దు, ఇంకేం చెప్పదు, నన్ను ఆశీర్వదిస్తే చల్లగా. ఎయిర్పోర్ట్ నువ్వు వస్తావని ఎదురు చూశాను, రాకపోయేసరికి నేనే ట్యాక్సీ పట్టుకుని వచ్చేసాను. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకు టికెట్ కొనడానికి వెళ్ళానరా. టికెటా? ఏం టికెట్? రేపు సాయంత్రం నువ్వు ఢిల్లీకి వెళ్తున్నావు. ఆ డ్రైవర్, ఆ ట్యాక్సీలో ఉన్న తమ్ముళ్ళ లగేజ్ తీసి మన కారులో పెట్టు. ఢిల్లీకి ఎందుకన్నయ్యా? నువ్వు గొప్ప అదృష్టవంతుడివిరా, చదువు పూర్తవుగానే ఉద్యోగం రాబోతోంది. ఎల్లుండి ఉదయం నీకు ఢిల్లీలో ఇంటర్వ్యూ, నువ్వు రేపు సాయంత్రం వెళ్తున్నావు. ఏంటన్నయ్యా వచ్చి రాగానే ఢిల్లీ వెళ్ళమంటావు? ఇందుని ప్రకాష్ని చూడకుండా ఎలా వెళ్ళేది? వెళితే వాళ్ళు ఏమనుకుంటారు? అవును, ప్రకాష్ ఎందుకు ఎయిర్పోర్ట్కి రాలేదు? ప్రకాష్ ఊర్లో లేడు. ఇందు ఇందు బెజవాడికి వెళ్ళింది. అది నాకు తెలుసుగా. అనయ్య, నీకు రహస్యం చెప్పంటావా? నేను ఇందు డైలీ లెటర్స్ రాసుకుంటున్నాం. ఎవ్రీ డే అనయ్య, ఎవ్రీ డే. ఏం రాసుకుంటావు నీకు తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్, రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అనయ్య. నువ్వు ఇంత పెద్దవాడివైనా నీకు ఇంకా పిల్ల చేష్టలు పోలేదే. సరే సరే, ముందు నువ్వు కారులో ఎక్కు, నేను ట్యాక్సీ కట్ చేసొస్తా. చేంజ్ నువ్వే ఉంచుకో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకు జ్ఞాపకం ఉందా? ఏంటి? నేను ఇందు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ ప్రిన్సిపల్ ఇందును చూసి ఈ అమ్మాయి ఎవరో నీకేమవుతుందని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? నేనేం చెప్పానంటే, మా తమ్ముడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పాను. వావ్, మర్చిపోలేదే. నీ గురించిన ఏది నేను మర్చిపోనరా. థ్యాంక్ యూ అనయ్యా, థ్యాంక్ యూ. దీనికి థ్యాంక్. అమెరికాలో మా ప్రిన్సిపల్ వాట్ ఈస్ యువర్ ఫాదర్ అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పాను? సార్, అందరినీ అలా అడగండి, కానీ నన్ను మాత్రం వాట్ ఈస్ యువర్ బ్రదర్ అని అడగండి, ఎందుకంటే నాకు అన్నీ మా అన్నయ్య అని చెప్పాను. గొప్పగా చెప్పాను, మా అన్నయ్య ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. అవును, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పినట్లు పెద్ద బిజినెస్. నూనె ఫ్యాక్టరీ. యు మీన్ ఆయిల్ ఫ్యాక్టరీ? ఎస్. అనయ్య, నువ్వు కృషితో పట్టుదలతో గొప్పవాడివయ్యో. అప్పుడు మనం ఉన్న ఆ పూరి గుడిసె ఇక్కడ, ఇప్పుడున్న ఈ బంగళా ఇక్కడ. యు ఆర్ గ్రేట్ అనయ్య. అదంతా సరే, ఇదే నీ రూమ్. ఏంటి, నచ్చిందా? నచ్చడమా? వావ్. యు ఆర్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనయ్యా. అనయ్యా, వెంటనే ఈ విషయం ఎందుతో చెప్పాలనయ్యా, ప్లీజ్. అంతే కదా, ఢిల్లీకి వెళ్ళాలా? రే, నేను నిన్న అక్కడే వెళ్ళి ఉండమన్నానా? నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటానుగా. నేను వెళితే నీకు ప్రశాంతంగా ఉంటుందా? ఓ, అది నీకు మంచి ఉద్యోగం దొరికితే నాకు ప్రశాంతంగా ఉండదా? ఓహో, అవును. నేను ఎందుకు ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్దాం? నేను మన ఆయిల్ ఫ్యాక్టరీని చూసుకుంటా. రే, చెప్పేది విను, నీ చదువు తగ్గ ఉద్యోగం ఇది కాదు, అందుకే నేను నిన్ను ఢిల్లీకి పంపిస్తున్నాను. అనయ్య, ఇంతకాలం నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, ఇకనైనా రెస్ట్ తీసుకో. రే, నాకెప్పుడు రెస్ట్ దొరుకుతుందో తెలుసా?
నీకు ఇందుకి లక్షణంగా పెళ్లి చేసి మీరిద్దరూ సంతోషంగా కాపురం చేసి ఓ బిడ్డని కని నా చేతిలో పెడితే ఆ బిడ్డను నా భుజాల మీద గుండెల మీద వేసుకుని పెంచుతానే అప్పుడ్రా నాకు రెస్ట్ దొరికేది. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్తావా? ఢిల్లీ పెరతగాని ఏమేం జాడీ పదనే హోటల్కి వెళ్దాం. నో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు. నీకేం కావాలో హోటల్కి వెళ్ళి ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. అంతవరకు దీన్ని లాగించు. అనయా, అనయా, హలో, వినోద్ ఉన్నాడా? ఆయన బయటికి వెళ్ళారు. ఎవరు మాట్లాడేది? నేను ఇన్స్పెక్టర్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. ప్రకాష్, నేను విజయ్ మాట్లాడుతున్నాను. హాయ్ విజయ్, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఈ రోజే వచ్చి మనవరైంది. వచ్చి గంట అయింది, అట్లీస్ట్ ఒక ఫోన్ కూడా చేయలేదు. రాస్కల్, సారీ రా, నువ్వు ఊళ్ళో లేవని అన్నయ్య చెప్పాడు. అవును, ఇందు ఊరు నుంచి ఎప్పుడొస్తుంది? దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ట్రైన్ వచ్చే టైం అయింది, నేను వెళ్ళాలి. రే ప్రకాష్, నేను వస్తాను రా, ఇద్దరం కలిసే వెళదాం రా. సరే, నువ్వు వచ్చే పని అయితే ఎక్కడికి వస్తావు చెప్పు. మనం ఎప్పుడు మీట్ అవుతూ ఉంటామే, అక్కడికే రా. సరే వచ్చాయి. ఓకే బాయ్. ఏంటిది? ఎందుకని మా తమ్ముడిని ఫాలో చేస్తున్నాడు? ఎందుకని? మా తమ్ముడికి ఏవైనా అయ్యిందంటే మీ ప్రాణాలు తీస్తాను.
కళ్ళు మూసుకుంటే నాకు ఈ లోకంలో ఏమీ కనిపించదు సార్. అయితే తప్పకుండా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిందే. పోలీస్ స్టేషన్ కా వద్దు సార్. ప్రకాష్ విజయ్ ప్రకాష్ వా, నువ్వు అనుకున్నట్టుగానే పోలీస్ ఆఫీసర్ అయ్యావు. హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? కాకి డ్రెస్ లో సూపర్ గా ఉందావు.
ఇప్పుడే ఐజీ కాబోయే కళ నీ మొహంలో కొట్టొస్తుందిరా. అరే నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషం ఉందో తెలుసా? నా ఫ్రెండ్ ఫారినికి వెళ్ళి చదువుకొచ్చాడని. అరే నిన్ను ఇప్పుడే గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకో అనుకుంటున్నా. హత్తుకో. ప్రకాష్, నీ చెల్లెల కోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? నథింగ్ రై. నీ చెల్లెలు నాకేచ్చి పెళ్లి చేస్తావు కదా. నేనెవరంరా మీ ఇద్దరి మధ్యలో? పెళ్లి దాన్నే అడుగు. దాన్నే అడిగేది? అది కనబడగానే చేసే మొదటి పని ఈ ఉంగరం తొడగడమే. ఇంకా తర్వాత ఆ తర్వాత పర్సనల్ గా మాట్లాడుకుంటాం. ఆరు సంవత్సరాలు నిన్ను వదిలిపెట్టి ఉండటం ఎంత కష్టమైందో తెలుసా? ఎప్పుడు నువ్వే గుర్తొచ్చేవాడివి. భోంచేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడు నీ జ్ఞాపకం. నాకు మాత్రం ఏంట్రా, 6 సంవత్సరాలు గడపడం 60 సంవత్సరాలు గడిపినట్టయింది. ప్రతి క్షణము నీ జ్ఞాపకమేరా? మనుషులే విజయ్, వాళ్ళ అన్నయ్య వినోద్ కాళీ గ్రూప్ లోనే ఉన్నారు. మీ అన్నను చంపాలన్న ఉద్దేశంతోనే విజయ్ మీ అన్నకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. నువ్వు వాళ్ళ మనిషివే, నువ్వు మీ అన్నయ్య కలిసి మా అన్నయ్యను చంపేశారు. ఎందుకు మా అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మన్నావు చెప్పు చెప్పు. నేను చెప్పేది ఓర్పుగా విను. నేను విన్నా, నువ్వు చెప్పేదేది నేను వినను. బయటికెళ్ళు బయటికెళ్ళు. అన్నయ్య ప్రకాష్ ని చంపేశారన్నయ్య. ఏంటో నువ్వు అనేది? మన ప్రకాష్నా? అవునన్నయ్య, నా కళ్ళ ముందే అంతా జరిగిపోయింది. కారులో వచ్చిన 3 వ్యక్తులు మేము మాట్లాడుతుండగానే షూట్ చేసి వెళ్ళిపోయారు. నేనేం చేయలేకపోయాను. అన్నయ్య చనిపోవడానికి ముందు నీ గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నాడు. ఏం చెప్పాడు నా గురించి? ఏం చెప్పాడు? అది చెప్పే లోపలే వాడు చనిపోయాడు. నేను నమ్మలేకపోతున్నాను. ఇందు కూడా మన గురించి తప్పుగా మాట్లాడుతుంది. నన్ను ఏవేవో అడుగుతోంది. ఏమడిగింది? హత్య చేసిన వాళ్ళకి మనకి సంబంధం ఉంది, ప్లాన్ చేసి ప్రకాష్ను మనమే రమ్మని చెప్పమంటుంది. మన ఇద్దరి మీద అనుమానం పడుతోందా? ఎవరన్నా ఆమెకు మన గురించి తప్పుగా చెప్పుంటారు. అన్నయ్య, ప్రకాష్ని షూట్ చేసిన వాళ్ళని నేను బాగా చూశాను. వాళ్ళని నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను. రే, ఈ విషయంలో అనవసరంగా నువ్వు తలదూర్చుకో. రేపు నువ్వు ఢిల్లీకి వెళ్ళాలి, అది మర్చిపోవద్దు. ఏంటన్నయ్య ఇది? నా కళ్ళ ముందు ప్రకాష్ని హత్య చేస్తే నేను ఢిల్లీకి ఎలా వెళ్ళను? నువ్వు ఇక్కడుండి మాత్రం ఏం ఉద్దరిస్తావు? పోలీసులకి హెల్ప్ చేయబోతున్నాను. పోలీసులకి నీ హెల్ప్ అవసరం లేదు. కానీ ప్రకాష్కి నా హెల్ప్ కావాలి.
ప్రకాష్ చచ్చిపోయాడు కదరా. నేను చావలేదుగా, నేను చావలేదుగా. ప్రకాష్ ని షూట్ చేసిన ముక్కుని కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేట్టు చేయకుండా నేను నిద్రపోను. రే చెప్తే వస్తలేదా? ఇందు నేను చెప్పేది విను, నన్ను నమ్మిందు. మీ అన్న ప్రకాష్ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చెప్పేది నిజం. ఇందు నన్ను నమ్మిందు. ఇందు ప్లీజ్ నమ్మొద్దు, నమ్మొద్దు. ఏడ్చే మగవాళ్ళని నమ్మొద్దు. అందులో నటన ఉంటుంది, నయవంచన ఉంటుంది. నమ్మనే నమ్మొద్దు. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లే, పూలమ్మేవాణ్ణి. నీ పేరేంటి? ముత్తు భాష. ఒక ముస్లిం హిందువుల గుళ్ళు పూలమ్మడమా? ఎందుకు అమ్మకూడదు బాబు? దేవుళ్ల మధ్య ఏ సమస్య లేదు. ఈ మనుషులు చేసే అరాచకాల వల్లే మనిద్దరి జీవితాలు ఇలా పాడైపోయాయి. ఏంటి అలా చూస్తావు? నీ జీవితం నా జీవితం నాశనం చేసింది ఒకే దుర్మార్గుడు. వాడి తల తెగి నా పాదాల దగ్గర పడాలి. అందుకే నేను దేవుడి పాదాల దగ్గర పూలం. పైనున్నాడు. ఈ రోజు ఆయన భార్య కూతురు పోయిన రోజు, దినం చేస్తున్నాడు. మిత్రం దేవం మిత్రదేయం నాస్తు అనురాధా నభిషా వర్ధయంత సదంజీవేమ సరద శరీరా శుక్లాం వరదరం విష్ణుం ప్రతిబంధం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే తద్విద్యోపశాంతకే. ఓం ఓం ఓం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం తదోపి వా విస్పరేతే ఉందరే గాఢ్యం సభాఖ్య అభ్యంతర శుచిహే మానసం. ముత్తు భాష చెత్త నా కొడుకు, కుంటి నా కొడుకు. ఏమయ్యా వాడు తోక దాడిస్తున్నాడనే కదా వాడిని కుంటుండి చేసి గుడి ముందు కూర్చోబెట్టాం. ఇంకా తోక దాడిస్తున్నాడా? ఏ మజీద్, వాడెంతకాలం కుంటోడుగానైనా ఊళ్ళో తిరుగుతున్నాడు, ఈసారి నోరు తెరిస్తే మోగాడు కూడా చేస్తామని చెప్పరా? ఇలా చూడు వినోద్, మీ తమ్ముడిని వాడితో ఫ్రెండ్షిప్ చేయదని చెప్పు, పాడైపోతాడు. కళీ నా తమ్ముడికి నేను చెప్తాను, కానీ ఇప్పుడు వాడు దుఃఖంలో ఉన్నాడు. వాడి కంటే నువ్వే ఎక్కువ దుఃఖపడుతున్నట్టున్నావంటి వినోద్. ఈ లోకంలో ఏ రోగం వచ్చినా మందుంది, దాన్ని కనిపెట్టి నయం చేయడానికి డాక్టర్లు ఉన్నారు. కానీ ఎవరికైనా దుఃఖం వస్తే వాడికి మందు వాడే కనిపెట్టుకోవాలి. మర్చిపోవాలరా,
దేనినే మర్చిపోవాలి. జీవితంలో పైకి రావాలంటే మొట్టమొదటిసారిగా సాయం చేస్తాడు చూడు వాళ్ళనే మర్చిపోవాలి. విశ్వాసం ఉన్నదే కుక్క అంటారే, కానీ కుక్క ఎక్కడుంది? వీధి వీధిన వాడవాడిన కూడి కోసం తిరుగుతుంది దరిద్రంగా. మర్చిపోవాలరా, పక్కన పడుకుందానే మర్చిపోవాలి. నా భార్య గురించి చెప్తున్నా, కొంచెం సేపటికి ముందే చూసావుగా, చూసావుగా నా భార్యకి బిడ్డకి దినం పెట్టాను, చూసావుగా నా కంట్లో ఒక్క బొట్టు కన్నీరు రాకుండా నా కర్తవ్యం నిర్వర్తించాను, చూసావుగా చూసావుగా. ఈ కంట్లో చూడరా, ఈ కంట్లో చూడు, కొంచెమైనా తడుందా? లేదు, నా కళ్ళలోనే కాదురా నా గుండెల్లోనే తడలేదు. ఉండను కూడదు, దుఃఖం అట దుఃఖం. ఏం మాయ రోగం రా అది, అది గుండెల్లోనే పూర్తి చేయాలి, కాల్చేయాలి. ఆ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ నా కొడుక్కి అల్పాయుషులో పోవాలని పైన బాసే రాసేడరా, అది నువ్వు తప్పించగలవా నేను తప్పించగలనా? ఎవడూ తప్పించలేడరా, రాసేసాడే వాడు కూడా తప్పించలేడరా. రే వడరా. వినోద్ దిగులు పడుతున్నావా? మనం దిగులు పడి ఏం బీగుతాంరా, మన బతుకిలా అయ్యింది అని మన కన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు దిగులు పడాలి, మనం దిగులు పడకూడదు. ఎవడో అడ్డగాడి చస్తే వాడి గురించి దిగులు పడతావేంటి? బా దిగులు మర్చిపోవడానికి మనిషి కనిపెట్టిన మందు ఉంది, బ్రాండీ బిస్కీ రమ్ము తిన్నండి, అందులో ఏదో కొట్టు, లేకపోతే అన్ని కలిపి కొట్టు, దిగులు రాదు నిద్ర వస్తుంది. బా తిని పడుకో. సెంటిమెంట్ స్పాయిల్ ద పీపుల్. చంపేశాడు వాడి పెళ్ళాన్ని వాడే కాల్ చంపేశాడు. పచ్చి దుర్మార్గుడు, పసిపిల్లని కూడా చూడకుండా పాపం కన్న కూతురుని కూడా కలిపే చంపేశాడు. కూలి పని చేసేనా మా ఇద్దరిని పోషించవచ్చు కదా, ఎందుకు మీరు హంతకులుగా తయారయ్యారని ఒకే ఒక మాట అడిగింది మా తల్లి. బలైపోయింది. ఇదంతా నీకెలా తెలుసు? కాళీ దగ్గరే నేను పనిచేసేవాడిని, వాడికి విశ్వాసం గల కుక్కలా ఉండేవాడిని, వాడు పెట్టే తిండి కోసం వాడు చెయ్యమన్నదల్లా చేసేవాడిని. పని మీద ఒకరోజు రామూర్తి దగ్గరికి నన్ను పంపించాడు. రామూర్తి ఎవరు? కాళిదాస్ తమ్ముడు. తమ్ముడా? సొంత తమ్ముడు కాదు, వృత్తిలో కాళీ అన్న అయితే రామూర్తి తమ్ముడు, కానీ వాడే వీడికి మొదటి శత్రువు. ఈ దేశంలో జరిగే తప్పులన్నీ మొత్తంగా వీళ్లే గుర్తుకు తీసుకున్నారు. మత్తు మందుల తయారీ నుంచి అమ్మాయిల వ్యాపారం వరకు వీళ్ళ చేయిన దుర్మార్గమే లేదు. నీలాంటి విశ్వాసపాత్రుడు నాకు కావాలి, నా దగ్గరకు వచ్చేయన రామూర్తి కట్టలు కట్టలు డబ్బు తెచ్చి నా చేతికిచ్చాడు. ఈ విషయం ఎలాగో ఖాళీకి తెలిసిపోయింది. అమ్మ వేసిన చేతిని కుక్క కూడా కలవదు. కానీ నేనేం తప్పు చేయలేదు, నాకేమీ తెలియదు. రామూర్తి గారి దగ్గర డబ్బులు తీసుకుని కాల్ రిపేర్ చేయించు. ఏంటి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే అలాగా 31వ తారీఖే మామూలు అడుగుతున్నాడా? ఇచ్చేయండిరా, లేదంటే ఇళ్ళకి 10 నెలల అడ్వాన్స్ ఒకేసారి ఇస్తాను చూడు. ఆ టైప్లో 10 నెలల మామూలు ఒకేసారి ఇచ్చేయండిరా. నెల చేస్తే వాళ్ళకి ఎందుకురా బ్యాలెన్స్లు పెడతారు? హలో, నేను విజయ్ మాట్లాడుతున్నా. విషయం అంటే చెప్పు. ఇప్పుడే రావాలా? సరే, కాళీ తమ్ముడు రమ్మన్నాడు, వెళ్ళి మాట్లాడొస్తా. వినోద్, మీ తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు తడబడుతున్నావు, స్టడీగా ఉండు. ఏయ్, నువ్వు ఇంకా లైన్లోనే ఉన్నావా? అవును, వినోద్కి ఓ రాంగ్ కాల్ వచ్చింది, అది కట్ చేసా. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? నేను అమెరికా నుంచి వచ్చిన రోజు ప్రకాష్ని కలవడానికి వెళ్తా అన్నాను. ప్రకాష్ ఊళ్ళో లేడని అబద్ధం చెప్పావు. ఎందుకలా చెప్పావు? నీకు తెలుసు ప్రకాష్ని హత్య చేయబోతున్నారని, అందుకే ఢిల్లీకి వెళ్ళు ఢిల్లీకి వెళ్ళు అని వచ్చినప్పటి నుంచి నన్ను పంపించడానికి ట్రై చేశావు. నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజం కాదు. నాకు తెలుసు మీ ఆయిల్ ఫ్యాక్టరీలో మీరు ఆయిల్ తయారు చేయట్లేదు, మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు, అమ్మాయిల్ని తారుస్తున్నారు, సారాయి కాస్తున్నారు, రౌడీజం చలాయిస్తున్నారు, అవునా? నో. ఎవరు నాకు ఇదంతా చెప్పింది? ఎవరు చెప్పింది? ఇవన్నీ నిజం కాకపోతే ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏది నా మొహం చూసి చెప్పు. ఈ ఆస్తి అంతస్తు డబ్బు బంగళా అన్ని అలా సంపాదించను కావని తెలిసిందన్నయ్య, అంతా ముత్తు భాష వల్ల తెలిసిందే. నువ్వు హంతకుడు అని తెలిసిందే, నేను హంతకుడు తమ్ముడని తెలిసిందే. చెప్పాడుగా, నీకన్ని నిజాలు తెలిసాయిగా. హంతకుడినేరా,
నే హంతకుడేరా ఆ నీ అన్న హంతకుడేరా ఈ నిజం నీ నోటి నుంచే రావాలనుకున్నాను వచ్చింది రే వచ్చిందిగా నువ్వు విన్నావుగా ఇంకా వెండ్రా నేనెందుకు హంతకుడిగా మారానో విను ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీ దగ్గర ఎందుకు దాచానో విను మంచి మాటలా ఎందుకు నటించానో విను వెండ్రా ఇప్పుడు నువ్వు వినవు కానీ ఐదేళ్ల వయసులో అన్నయ్య నాకు ఆకలిగా ఉంది అడిగావు అడిగావా లేదా నాకు చాలా ఆకలిగా ఉందన్నయ్య నేనున్నానుగా కొంచెం ఓర్చుకో రా అప్పుడు నేను చిన్నవాణ్ణి అన్నయ్య అప్పుడు నేను మాత్రం పెద్దవాణ్ణట్రా ఆ చిన్న వయసులో ఒక పూట పస్తు కూడా నువ్వు ఉండలేకపోయా నీ ఆకలి చూసి నేను తట్టుకోలేకపోయాను అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నా తమ్ముడి ఆకలి తీర్చడం కోసం ఏదైనా చేయాలని ఒట్టు పెట్టుకున్నాను నా ప్రాణమైనా సరే ఇవ్వాలని ఒట్టు పెట్టుకున్నాను నిన్ను బడిలో చేర్పించడానికి మత్తు మందులు తయారు చేశాను కాలేజీలో చేర్పించడానికి ఆయుధాలు స్మగ్లింగ్ చేశాను అమెరికాకి పంపించడానికి హత్యలు కూడా చేశాను జ్ఞాపకం ఉందా ఎప్పుడు తప్పు చేయడం మొదలుపెట్టానో జ్ఞాపకం ఉందా ఆ విషయాన్ని ఎలా మర్చిపోగలను అది నా చేత చేయించింది నువ్వేగా వాడు నిన్ను పిరికి పంద అంటున్నాడు వింటూ ఊరుకుంటావే వెళ్ళన్నయ్యా నీ తమ్ముని నేను చెప్తున్నాను వెళ్ళన్నయ్యా ధైర్యంగా వెళ్ళు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి ఆ రోజు మొదలెట్టిన పరుగు ఈ రోజు వరకు ఇంకా ఆగలేదు నీకోసం నీ పరిగెడుతూనే ఉన్నాను ఈ ఆస్తంతా నీ నాకోసం సంపాదించలేదు ఈ కార్లు బంగ్లా అన్ని నీకోసమేనా ప్లాట్ఫామ్ మీద కాలువ పక్కన మురికి వాడలోనైనా పడుకోవడానికి ఈ అన్నయ్య సిద్ధమే కానీ నా తమ్ముడి మీద ఒక ఈగ వాడడానికి కూడా వీల్లేదు ఇవన్నీ కావాలని నేను నిన్ను అడిగానా ఇప్పుడు కూడా వీటన్నిటినీ వదిలేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ నువ్వు వదిలేయగలవరా కానీ నే తప్పుడు దారిలో సంపాదించిన డబ్బుతో పై చదువులు చదివి నీ పేరు పక్కన మిస్టర్ విజయ్ ఎంబీఏని డిగ్రీ తగిలించుకున్నావే అది నువ్వు వదిలిపెట్టగలవా ఇప్పుడు ఆస్తి వద్దని నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవు కానీ నా పాత జీవితాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలవా చెప్పు మంచివాడిగా బతికిన రోజుల్ని నువ్వు తిరిగి ఇవ్వగలవా చెప్పు నేను మంచివాడిననే పేరు తిరిగి ఇవ్వగలవా చెప్పు నా సంతోషాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలవా చెప్పు పైరు పెరగడం కోసం ఆకాశం నుంచి పడే వర్షపు జల్లున నేను మట్లో కలిసిపోయాను కానీ పైరు పెరిగింది అంటే నువ్వు పెరిగావు నాకు అచ్చా అచ్చా నమస్తే అన్న నాకు నమస్కారం తర్వాత నీ ఇందు పైనుంది వెళ్ళి చూడు చేసిన గ్రూప్ లోనే మా అన్నయ్య కూడా ఉన్నాడని నాకు ఈరోజే తెలిసింది నన్ను గొప్పవాణి చేయడం కోసం మా అన్నయ్య తప్పుదారిలో వెళ్ళాడు ఇందో ఇంతవరకు తను చేసిందంతా నా కోసమే అని అంటున్నాడు నా కడుపు నింపడానికని అంటున్నాడు నాకు చదువు చెప్పించడానికని అంటున్నాడు ఒత్తిందో తప్పుదారిలో సంపాదించిన ఈ నెత్తుటి కూడా నాకు అక్కర్లేదు ఈ ఆస్తి అంతస్తు నాకు అక్కర్లేదు ఈ పాపిస్టి జీవితం నాకు అక్కర్లేదు ఇందు నాకిప్పుడు కావాల్సిందల్లా ఒకటే నువ్వు నువ్వు కాదంటే నేను చావడానికే నిర్ణయించుకున్నాను విజయ్ ఆ తప్పు వేరే దారి లేదు లేదు నువ్వు అలా మాట్లాడకూడదు మా అన్నయ్య చనిపోయిన దుఃఖాన్ని
నేను తీగమింగుకున్నాను. దానికి కారణం నువ్వు కాదని తెలిసిన తర్వాత నేను నిన్ను క్షమించాను. నువ్వు బతకాలి, నీతో కలిసి నేను బతకాలి. ఎంత చెప్పిన తర్వాత కూడా వెళ్ళదలుచుకుంటే నన్ను నీతో తీసుకువెళ్ళు. చావు బతుకు నీతోనే పంచుకుంటాను. తమ్ముడి మీద చెయ్యి వేస్తాం. వినోద్, నేను చెప్పేది విను. నా తమ్ముడి మీద వేసిన చేతిని విరిచేయకపోతే నే వాడికి అన్ననే కాదు. చెప్పేది విను. వదలరా, వదలరా వాణ్ణి, వదలరా, వదలరా. వీడు నా తమ్ముడి మీద చెయ్యి వేశాడు, వీడిని ఊరికి వదిలిపెట్టండి. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, వినోద్ తమ్ముడు నాకు తమ్ముడే, అందుకే ప్రాణాలతో వదిలేశాను. మీ తమ్ముడి మీద మధ్య ఎంత అభిమానం ఉండే? నువ్వు నోరు మూయరా. ఆర్మీ పడతావైతే మీ తమ్ముడు మన విషయాలు ఎందుకు తలుగురుస్తాడా? ఏమిటనా? దీనికంతా కారణం నా తమ్ముడు కాదు, ప్రకాష్ చెల్లెలు ఎందుకే వాడిని రెచ్చగొట్టింది. లవ్వా, చేసుకోమను. ఎవరొద్దన్నారు? లవర్స్ అయితే పార్కులో ఓ పక్కన కూర్చొని బఠానీ వెళ్తారమ్మా. మందానికి ఎందుకు అడ్డరావడం? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అది రెచ్చగొడుతుందా? రెచ్చగొట్టి మీ అన్నని హత్య చేసినా అంటే వాడు తుపాకీ తీసుకొచ్చి నీకు గురి పెడతాడు. గుండెలు చూపిస్తావా? ఎవరితో పెట్టుకుంటున్నారు? ప్రతి మగాడి విజయం వెనకనే ఒక ఆడది ఉండాలి అని పెద్దోళ్ళు అంటారు. కానీ ఆడది ముందుకొస్తోంది, నీ తమ్ముడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వాడిని కంట్రోల్ చేయి, ఎప్పుడు ఈ గాడితో పెట్టుకోదని చెప్పు. విజయ్, ఈరోజు నీకు ఇష్టమైన వంట చేసి పెడతాను, ఏం కావాలో చెప్పు. అలవాటు ప్రకారం నువ్వే అని మాత్రం వనకి. విజయ్, ఏమైంది? నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు సమాధానం చెప్పకుండా అలా ఉన్నావే. ఇందు ఇప్పుడున్నట్టే ఎప్పుడు నాతో ప్రేమగా ఉంటావా? ఎందుకలా అడిగా? నన్ను ద్వేషించుక. నాకు నిన్ను ప్రేమించడం తప్ప మర్చిపోవడమో తెలీదు, ద్వేషించడమో తెలీదు. కానీ ఈజీగా మర్చిపోయేది మగవాళ్లే. నువ్వు నన్ను మర్చిపోయి వెళ్ళవుగా. వాసన లేకుండా పువ్వు ఉంటుందా? అలా ఉందంటే ఆ పువ్వు వాడిపోయిందని. బందీగా నన్ను దాచుకో.
క్షణం ఆగలేను చెయ్యి చెంతకు చిక్కలలే పండించవ ఐ లవ్ యు ఓ ప్రియా ఐ లవ్ యు ప్రియా ముత్తుల నరమంచుక నీ గుండెల దాచుక గాలిలో నీ తలంపే ఉన్నదే గువ్వ గుండె తట్టి తట్టి పంచమంది ప్రేమనే ప్రేమాని కావించే చూపులే చేశాయి ఎన్నెన్నో బాసలే you priya I love you priya muttuna nanamanchuka nee gundana daachuka ముడుచుకున్న యవ్వనం పక్కకొచ్చి ముద్దులిస్తే పంచుకోదా పాయసం తీరాన్ని వెతికినా దిగువులకు గొలుసు ఎగసి పడి సొగసులు తడబడగా వచ్చారుడిని కై తప్పిస్తున్నదే నిజం నీ బుల్లి క్షణం ఆకలేను చెల్లి చెంతకు చికలలే పండించబా ఐ లవ్ యు ఓ ప్రియా నా శ్వాసే నీ దయా పరువాల నీ పైతలో నీ గుండెలో దాచుకో వీడా మజీద్ వీడు పెద్ద క్రిమినల్ కదా మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు సార్ సాక్ష్యాలు లేవు బాబు క్రిమినల్స్ గురించి పోలీసులకు తెలిసి ప్రయోజనం లేదు
వాడికి శిక్ష పడేట్టు చేయాలంటే ప్రజలు మాకు సహకరించాలి. ధైర్యంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. నేను వచ్చి చెప్తాను సార్. ఈ మజీదు మీ అన్న ఒకే చోట పనిచేస్తున్నారు, అది తెలుసా మీకు? తెలుసు. ఇది కూడా కోర్టులో చెప్పాలి. మీరు ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా వచ్చి సాక్ష్యం చెప్తాను. భవానీ సార్, ఆ మజీద్ని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. వాడే హంతకుడని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్. వాడు మనల్నే ఐడెంటిఫై చేస్తాడా? అవును, మనం చంపింది పోలీస్ ఆఫీసర్ని. ఇది చాలా కష్టమైన కేసు. విజయ్ మనల్ని పట్టించాడంటే మనం అందరం హోల్సేల్గా ఉరికమ్మ ఎక్కాల్సిందే. ఏంట్రా నువ్వనేది? వాడు మమ్మల్ని పట్టించాడు అనుకోండి, అప్పుడు మేము మిమ్మల్ని పట్టిస్తాం కదా. అవును, చాలా కష్టమైన కేసే. ఎందుకు ఎదవ రిస్కు? విజయం లేపేస్తే బాలా. ఏంట్రా ఎప్పుడు చూసినా తొక్కాలు పట్టుకోవడం? వదలరా. ఏంట్రా తమ్ముడు, ఇంత జరిగాక అన్న ఏంటి, తమ్ముడేంటి? వాడు సాక్ష్యం చెప్పి మనల్ని ఉరికంపై ఎక్కిస్తే సంతోషంగా చచ్చిపోతావా? ఏ విజయ్తో నేను మాట్లాడతాను, అర్థమయ్యేది చెప్తాను. వినాగమనం, నువ్వు పద, నువ్వు లాపగలరా. ఇలా చూడు వినోద్, మన వృత్తి చేయడం గవర్నమెంట్ నడపడం కంటే చాలా కష్టమైన పని. మరి నేనెందుకు చేస్తున్నానంటావా? అంతా మీకోసమే. నా తర్వాత ఈ ఆస్తి ఐశ్వర్యం ఎవరికి చెందుతాయి? నీకు చెందుతాయి, నీ తమ్ముడు చెందుతాయి. మరి ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ పరిస్థితుల్లో నేను ఉరికమ్మ వ్యక్తే మీగతేం కాను. ఈ విషయం మీ తమ్ముడికి అర్థమయ్యేట్టు చెయ్యి, లేదా నీ చేతుల్లో తుపాకీ పేల్చి వాడి ప్రాణం తీయాలి. ఎందుకు నన్ను అర్థం చేసుకోవు? మీ తమ్ముడిని హత్య చేయమని చెప్పానా? అలా చేయమని చెప్తానా? మీ అన్నదమ్ముల బంధం నాకు తెలియదు. ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా తప్పు లేదు అంటున్నాను. ఈ లోకంలో ఎవరు ఎవరికి సొంతం కాదురా. ఈ అన్న తమ్ముడు మామ బావ అనే బంధాలన్నీ లేవు, వేషం, మోసం అని కూడా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని పెద్ద పెద్ద సౌలంతా పెద్ద పెద్ద పుస్తకాలు రాసేసి వెళ్లారు. ఈ కాషాయంగాడు చెబితే బాగా ఎక్కుతుంది, ఈ కాళీగాడు చెబితే ఎక్కదు. ఇలా చూడరా, ఒక మనిషి శరీరం నుంచి ప్రాణం వేరు చేస్తే ఏమిటి అర్థం? పాపంతో నిండిన శరీరం నుంచి ఆత్మని విడుదల చేయడమే. ఇది అర్థమైతే నేను చెప్పింది చెయ్యి, లేదా నీ ఇష్టం, తమ్ముడు ఇష్టం. కొడరా. వాణ్ణి నమ్మితే మోసపోతా. అడ్వైజ్ చేస్తున్నావా? రేయ్, నాకు మోసం చేయడమే అలవాటు, మోసపోవడం అలవాట్లేదు. ఏం చేస్తాడో అబ్జర్వ్ చెయ్యి. మన దారికి రాకపోతే అన్నదమ్ములు ఇద్దరినీ లేపాయి. పోరా. విజయ్, అనవసరంగా నువ్వు చావబోతున్నావు, అందరినీ చంపాలని చూస్తున్నావు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చంపిన వాళ్ళ గుండెల్లో ఎలా గుళ్ళు దిగాయో, అలాగే మీతో ఉన్న వాళ్ళ గుండెల్లోనూ తప్పకుండా గుళ్ళు దిగుతాయి. ఎలా మీరు చంపిన వాళ్ళ రక్తం చిందిందో, అలాగే మీతో ఉన్న వాళ్ళ రక్తం తప్పకుండా చిందుతుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇక మీద మాట్లాడను, చేసి చూపిస్తాను. విజయ్, చెప్పేది విను. ఇవన్నీ మర్చిపోయి
ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోమంటున్నావా? అవును పారిపోమంటున్నాను. నీకు చెయ్యెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ కాళిదాస్ రోజు వేల మందిని చంపుతూనే ఉంటాడు. దాన్ని జనమంతా చూస్తూ ఊరుకునే ఉంటారు. అందరూ చూస్తూ ఊరుకోరు. కండబలం లేని వాళ్ళే చూస్తూ ఊరుకుంటారు. గుండెబలం లేని వాళ్ళే చూస్తూ ఊరుకుంటారు. నోర్మయ్యరా, ఇన్స్పెక్టర్ ప్రకాష్నే నడి రోడ్లో హత్య చేశారే ఈ ఎంపీ గలిగారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. విజయ్, కాళిదాస్ ఎవరినైనా కొనగలడు. నిన్ను కూడానా? అవును, నన్ను కూడా. కానీ నన్ను కొండం వాడి వల్ల కాదు. ప్రపంచంలో మారి ఆ హంతకుల్ని ఉరికం బైకిస్తాను. వాళ్ళ గ్రూపులో నువ్వున్నా సరే నిన్ను ఏమన్నా నీ అన్నను నన్ను 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 నువ్వు ఉరికంబ వెక్కిస్తావా? ఏయ్, నీ అన్నను ఉరికంబ వెక్కిస్తావా? ఎందుకు ఆలోచిస్తావు? షూట్ చేయి, షూట్ చేయి. నీ కళ్ళ ముందే నీ ఫ్రెండ్ని షూట్ చేస్తే నువ్వు ఊరుకోగలవా? ఊరుకోక తప్పదురా. నీ తమ్ముని షూట్ చేస్తే నన్నే షూట్ చేస్తే ఎందుకురా చిత్రవద చేస్తావు? విజయ్, నేను చెప్పేది విను. దయచేసి నేను చెప్పేది విను. నా వల్ల కాదు విజయ్. విను ప్లీజ్. ఏ ఇందు ఇంటికి వెళ్తున్నాను. సరే పద, నేను వస్తాను. వద్దు, నేను ఒంటరిగా వెళ్తాను. ఇదిగో ఇది నువ్వే ఉంచుకో. నాకెవరిని చంపాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరిని చంపక్కర్లేదు, నీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. డాక్టర్,
ఇతను దగ్గర ఉండి హెల్ప్ చేయడానికి ఓ నర్సును ఏర్పాటు చేయండి. నేనే చూసుకుంటాను డాక్టర్. నో నో, అవన్నీ మీకు తెలియదు. ఇతనికి తరచుగా ఇంజెక్షన్ చేయాలి. ఒక నర్స్ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకెవరూ తెలియదు డాక్టర్. నో ప్రాబ్లం, నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, వినోద్కి ఎలా ఉంది? అతనికి ఏ అపాయం లేదు, కోలుకుంటున్నాడు. దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్స్ కావాలి. షూట్ చేశారు. వాళ్ళు చాలా ప్రమాదమైన వ్యక్తులా ఉన్నారు. ఖచ్చితంగా మా అన్నయ్యతో ఆగరు. రేపు నన్ను షూట్ చేస్తారు, నిన్ను షూట్ చేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చావా? పోలీస్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపితేనే వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇది చెప్తే మాత్రం ఏం చేస్తారు? నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఓ కేసులో అలా జరిగిందని, అన్ని కేసుల్లోనూ అలా జరుగుతుందా? ఇందు ఆ హంతకులను చూస్తే పోలీసులకు భయపడతారనిపించట్లేదు, పోలీసులే వాళ్ళకి భయపడతారనిపిస్తుంది. ఈ దేశంలో అందరు ఆఫీసులు అలాగే ఉంటారా? కంప్లైంట్ ఇచ్చి చూద్దాం విజయ్. వాడు ఏ తప్పు చేసినా ఏ హత్య చేసినా నేరుగా చేయడం లేదే, అంతెందుకు? మీ ఫ్రెండ్ ప్రకాష్ చావుకు కూడా వాడే కారణం. కానీ వాడు షూట్ చేయలేదే. వాడి పెళ్ళం బిడ్డల్ని కూడా వాడే సార్ చంపింది. సాధారణంగా చంపాడా? పాపం, వాళ్ళని ప్రాణాలతోనే తగలబెట్టి చంపాడు సార్. అందుకే ఇప్పటికీ నిప్పంటే భయపడి చస్తాడు. అన్నీ తెలుసు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆత్మహత్యను రాయించాడే, వాళ్ళని తగలబెట్టడం కళ్ళారా చూసిన వాళ్ళు కూడా నోరు తెరవలేదు. దాన్ని కోర్టు ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది? సార్, మేజిస్ట్రేట్ వచ్చారు. మీ బ్రదర్ని షూట్ చేసింది వీళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వు నన్ను పట్టిస్తే నీ అన్న ప్రాణాలు కాపాడటానికి ఇంజక్షన్ వేయదు,
ఒకేసారి ప్రాణాలు పోవడానికి వస్తుంది విషయం తోటి. ఏంది గుర్తుపట్టినావా లేక మీ అన్నని కాపాడినావా చెప్పరా? విషం ఇంజక్షన్ పనిచేసినట్టుగా ఉంది. పాపం తమ్ముడు స్పీడ్గా వెళుతున్నాడు. పోనైనా పో. ఏంట్రా ఏమైంది? నర్స్ ఎక్కడ అన్నయ్య? నర్సా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఏంటి కులాసా? ఒక విషయం, ఇందు ఈ ఉంగరం నీకు ఇమ్మంది, ఇక మీదట తనని కలుసుకోద్దని చెప్పింది. ఉత్త భాష, ఇందు నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయింది. ఇక్కడ మా అన్నయ్యని చూసుకుంటున్న నర్స్ కాళీ వాళ్ళ మనిషి. నేను పోలీస్ స్టేషన్లో మజీద్ని ఐడెంటిఫై చేసుంటే ఇక్కడది మా అన్నయ్యనే విషయం ఇంజక్షన్ ఇచ్చి చంపుండేదా కాదా? ఖచ్చితంగా చంపేవాళ్ళు. ఎరా నీకు నాకు ఏంట్రా గొడవ? ఎందుకు మన వాళ్ళు మా తమ్ముడిని వెంటాడుతున్నారు? వినోద్, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసిండేవాడివి? సరే అది వదిలి, నీ తమ్ముడు ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే నువ్వు ఏం చేసిండేవాడివి? అరే ఏంట్రా లుక్కిస్తున్నావు? ఇప్పుడు ఇంతవరకు మనల్ని పట్టించిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేవా? లేదుగా. సరే వదిలే, మన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఎవరినైనా మనం చంపకుండా వదిలేవా? లేదుగా. ఇప్పుడు ఆ రెండు పనులు మీ తమ్ముడు చేస్తున్నాడు, న్యాయంగా వాడిని చంపు ఉండాల్సింది. ఏ మాత్రానికి కోపడతాడేంట్రా? వాడు వీడి తమ్ముడనేగా వదిలేసా? అవును అవు, దాన్ని సంతోషించాల్సింది పోయి కోపడతావేట్రా? ఇలా చూడు, వాడు మనల్ని పట్టించుంటే మనం అందరినీ కలిపి బొక్కలో దోషిండేవాళ్ళు. నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. అంచేత బాగా ఆలోచించి రేపు మర్యాదగా పనిలోకి వచ్చే. సంబడీస్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఎక్కడ చూసినా కూనీలు అయిపోయి మన వాళ్ళకి మాత్రం చెవట్లు పట్టేస్తున్నాయి. సలాం మజీద్ భాయ్. ఏమిటి ముత్తుభాష, ఇప్పుడు నువ్వు మంచివాడిగా మారిపోయావట? వినటానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మధ్య ఏమిటో నిజాలన్నీ మాట్లాడిస్తున్నావట? మనం అసలే దేశంలో మంచివాళ్ళు ఉండకూడదు అనుకునేవాళ్ళం. ఏమిటి అర్థం కాలా? పద నాయనా పద, వెళ్ళగానే అర్థమేలా చెప్తానుగా. పద పద పద. పట్టు పట్టుకోవాలని డిసైడ్ అయిపోయావు, ఎక్కడ పట్టుకుంటే ఏంటి? పట్టుకో. విజయ్ ఇక్కడ ఏం చేస్తున్నావురా? వెళ్ళు వెళ్ళు. రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? విజయ్ వినోద్, మీ తమ్ముడు ఇక్కడ ఉద్యోగంలో చేరుతాన్నాడు, అదే ఇంటర్వ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఏంటి ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నాడా? ఎందుకు బాధపడతావు? నేను ఇక్కడ ఉద్యోగం ఇవ్వను అని ఒక్క మాట అనుంటే నువ్వు ఇప్పుడు బాధపడేదానికంటే ఇంకా ఎక్కువ బాధపడేవాడివి. ఎందుకో తెలుసా? వాడు రామూర్తి దగ్గర ఉద్యోగంలో చేరతా అన్నాడు. ఇక్కడ వాడికి ఏం ఉద్యోగం? ఏం ఉద్యోగం? మటన్ చేయడమే. కొత్తగా అడుగుతావేంటి? కాళీ ఈ విషయం వాడికి తెలుసా? అన్ని రాగానే డీటెయిల్గా చెప్పేశాను. వద్దు కాళీ, ఈ ఉద్యోగం వాడికి వద్దు. ఏ నీతోనే పోనీ అంటావా? ఓపెన్గా చెప్పొచ్చుగా, ఇందులో తప్పే ఉంది అబ్బాయ్. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అన్న లాయరు, తమ్ముడు లాయరు. అన్న డాక్టర్గా ఉంటాడు, తమ్ముడు డాక్టర్గా ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో అన్న రాజకీయాల్లో ఉంటాడు, తమ్ముడు రాజకీయాల్లో ఉంటాడు. కుటుంబాలన్నీ సంతోషంగా ఉండట్లేదు. అదే టైప్లో నువ్వు కూనికోరువి, నీ తమ్ముడు కూనికోరవడంలో తప్పేంటి? ఇలా చూడు, నీకంటే గొప్ప కూనికోరు అవుతాడని అసూయపడకుండా గర్వపడు. ప్రస్తుతానికి ముయ్యి. ఏమిటి విజయ్ ఆలోచిస్తున్నావు? మొదట్లో ఇలాగే ఉంటుంది, ఎందుకు టెన్షన్ అవుతావు? చూడు, 14 రాహుకాలం వస్తుంది, ధైర్యంగా వెళ్ళు. ముత్తుభాష ముత్తుభాష
మా తమ్ముడు తుపాకీ చూస్తేనే భయపడతాడు. వాడు హత్యనే చేయగలడు. ఆ మాత్రం నాకు తెలీదా? తపాకాయలు తప్పటికే భయపడి చచ్చేవాడు కదయ్యా. అప్పుడు బచ్చానా కొడుకు. నేను మాత్రం ఎలక మీద పడితే 7 రోజులు జ్వరం వచ్చి పడుకున్నాను. ఆ తర్వాత 10 మందినో 15 మందినో క్లోజ్ చేయలేదా. జయప్రకాష్ అనేవాడు విట్లాచారి సినిమాలో అస్థిపంజరంలో ఉంటాడు. వాడు 9 మందిని వేస్తాడు. ఈ కాలం పిల్లలు పిల్లలు కాదయ్యా, పిడుగులు. నమ్మకూడదు. పాట పాటగా పీకేస్తారు. వదిలితే పాపమే. నన్ను షూట్ చేయి. ఎలాగూ వాళ్ళు నన్ను చంపుతారు. నేను చావక తప్పదు. నీ చేతిలో చస్తానరా. ముద్దు భాష, నిన్ను చంపడం నా వల్ల కాదు. నన్ను నువ్వు చంపితేనే వీళ్ళ దగ్గర నువ్వు ఉద్యోగంలో ఉండగలవు. ప్రకాశం చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. వద్దా, నేను నీకు అడిగే చెప్తాను. ఈ పిస్టల్ నా చేతికిచ్చి నువ్వు చేతులు ఎత్తేసి ముందు వెళ్ళు. నేను పిస్టల్తో నీ వెనకే వస్తాను. ఎవరైనా ఏమిటని అడిగితే నేను నీకు కొట్టి పిస్టల్ లాక్కున్నానని చెప్పు. నేను పిస్టల్ చూపించి అందరిని బెదిరించి ఎలాగో తప్పించిపోతాను. ఏంటే వినోద్, సౌండ్ రాలేదండి? మీ తమ్ముడు ఫెయిల్ అయినట్టున్నాడే. ఈ కాలం పిల్లలు బట్టి పట్టి థీరీ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారయ్యా, కానీ ప్రాక్టికల్స్లోనే ఫెయిల్ అవుతున్నారు. వాడు షూట్ చేయలేడు. వాడి వల్ల కాదు. నా చావుకు అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ దృష్టిలో నన్ను చంపింది నువ్వే కావాలి. ఇక మీద నీ జీవితం నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి. ఎందుకురా ఏడుస్తావు? నువ్వేగా షూట్ చేసావు, నువ్వు చేసి ఏడుస్తావేంట్రా? ఓ ఫ్రెండ్స్, సెంటిమెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నావా? వినోద్, నీ తమ్ముడు జీవితంలో మొట్టమొదటిసారిగా ఫోనీ చేశాడు. విజయ్, కలిసి వచ్చిన తుపాకి నువ్వే ఉంచుకో. ఇలా చూడు, ఆయుధం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాను. నీ చేతి మీద ఎంతోమంది ఆయుష్ పోవాలి, కానీ నువ్వు మాత్రం దీర్ఘాయుష్గా ఉండాలి. అర్థమైందా? ఏదేమైనా ఇక్కడ మన దగ్గర పనిచేసినాడు, అంత్యక్రియలు మన ఖర్చుతో జరుగుతుంది. ఇంకో డబుల్ లార్జ్వే. ఈరోజు మీరు మరీ ఎక్కువగా తాగుతున్నారు సార్. నా పరిస్థితిలో నువ్వున్నావనుకో, బార్లో ఈపే కూడా మిగలదు. విజయ్, నేను చెప్పేది విను. ఈ మర్డర్లో రౌడీసాలు ఇవన్నీ నీకు వద్దురా. నువ్వు జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది, అవన్నీ వదిలేసి ఇలా వద్దురా. వద్దు, నా ఆశ నిరాశ చేయకు విజయ్. నువ్వు షూట్ చేయద్దు, విజయ్ షూట్ చేయాలి. అర్థమైందా? ఓకే. చంపబోతున్నావు, ధైర్యంగా ఉండు, ఏం భయపడకు.
రివాల్వర్ తీసుకుని రెడీగా ఉండు. డ్రెస్ వేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడే వాడే రాము. సార్ ఆర్డర్ ప్లీజ్. రెండు బీరు ఒక చిల్లీ చికెన్. ఓకే సార్. ఎందుకు అంత టెన్షన్ పడతావు? పరిసర అయిపోతున్నావా, లవ్ చేయబోతున్నావా? ఆఫ్టర్ ఆల్ హత్య చేయబోతున్నావు అంతే కదా. నేను మొట్టమొదటిసారి ఉద్యోగం చేరినప్పుడు ఒకేసారి 3 హత్యలు చేశాను. తర్వాత తరచుగా హత్యలు చేయాలని నాకే అనిపించేది. ఏంటిది పనిచేయట్లేదు? సరే సరే, టేబుల్ కింద నుంచి ఎరా, లాక్ రిలీజ్ చేయకుండా ట్రై చేస్తున్నావా? చంపింది నేనేనని చెప్పు. నిన్ను చంపడానికి వస్తున్నానని చెప్పు. వెళ్ళు. గోపాల్ మన ప్లాన్ రామూర్తి గారికి తెలిసిపోయింది. నేను వాడిని షూట్ చేసే లోపల వాడు గోపాల్ని షూట్ చేశాడు. నన్ను కూడా షూట్ చేయడానికి తరుణ్కి వస్తున్నాడు. పోనీ. విషయాన్ని ఇలాగే వదిలేయకూడదు. పట్టించిన వాడెవడో ముందు వాణ్ణి మనం కనిపెట్టాలి. నువ్వు పట్టించావా? లేదు కదా, ఇంకెందుకు భుజాలు తడుముకుంటావు? ఆ నమ్మక ద్రోహి ఎవరో కనిపెట్టి నీ ముందు నిలబెడతాను. నేను వెళ్తాను. కాళి, వీళ్ళిద్దరొద్దు, నేను వెళ్తాను. మజీద్, నువ్వు వెళ్ళు. కనిపెట్టి లేపేయద్దు, ప్రాణాలతో తీసురా. ఈ కాళి తన చేతులతో చంపుతాడు. చెప్తాడు. రే, పక్కలేసే వాళ్ళని అంత గురించుకోవచ్చు కానీ పట్టించే వాడిని దగ్గరికి కూడా రానివ్వకూడదు. బా. వెరీ నైస్ సాంగ్. ఇప్పుడు మీరు పాడిన పాట ఆకాశంలో దేవతలు వినుంటారు. మీ పాట విని వాళ్ళు చాలా సంతోషపడుంటారు. ఆ సంతోషంలో వాళ్ళు భూమికొచ్చి బాగా చదువుకున్న పిల్లల్ని చూసి మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని చెప్తారు. మిమ్మల్ని నేర్చుకోమని చెప్తే మీరేమంటారు? సరే, మంచి అలవాట్లు అంటే ఏమిటో ఒకసారి ఏది నువ్వు చెప్పుకోవచ్చుదా? పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని పూజించాలి, గురువుకి నమస్కారం. మేడం, మీకు ఫోన్ వచ్చింది.
నేను వచ్చే వరకు సైలెంట్ గా కూర్చోవాలి ఓకే హలో ఇందు హియర్ ఇందు నేను విజయ్ మాట్లాడుతాను మీతో పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు అనుకోట్ నేను ఏ తప్పు చేయలేదు దయచేసి నా మాట విను ఇందు ఇందు హలో ఇక మీదట ఇలా ఫోన్ చేసి విసిగించకో అది కాదు ఇందు ఇందు అని ఇక్కడ ఎవరు లేరు ఇందు ప్లీజ్ ఇందు రైట్ 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 రా 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 లెఫ్ట్ కట్ చేసుకో రా రా రైట్ 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 రా 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 రైట్ ఏయ్ కళ్ళు తెలవలేదా నీకు దమ్మకున్నదా ఏంటయ్యా ఏంటి పెద్ద గొడ్డు లెక్క గుద్దుకున్నావు కళ్ళు ఏమి ఎంత ఉన్నాయా నీకు నేను కనుకొని వచ్చావయ్యా నో పార్కింగ్ కోసం నువ్వు స్కూటర్ పెట్టి మమ్మల్ని అంటావు ఏంటి కాలేజ్ నేను ఎవరు ఉండదు తనకు నువ్వు ఎవరైనా అడిగానే మీరు పెట్టుకునే మా వాడిని దామేస్తున్నావు మమ్మల్ని డబ్బా ఇస్తావరా అంత మగాడు నువ్వు ఇన్స్పెక్టర్ భవన్ మన ఈశ్వర్ రాముడితో చేరాడట జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు ఏంటి ఇల్లు బయటికి రాడటనా భయంతో ఇంటనే పడుకుంటాడా వరం ఎంత తీసుకున్నావురా రామూర్తి నీకు ఎంత ఇచ్చాడు ఐదా పదా నా దగ్గర దాపరకం ఎందుకు రా నాకు తెలుసు చెప్పు కట్టుకున్న మొగుడిని హత్య చేసిన దాన్ని నమ్మొచ్చురా కానీ కట్టుకున్న మొగుడిని మోసం చేసేదాన్ని నమ్మకూడదు నీకు నేనేం తక్కువ చేశానరా నేను మీకేం ద్రోహం చేయలేదండి నన్ను నమ్మండి మీకు కాల్మొక్త చూడరా ఇలా చూడరా దీని పేరు ద్రోహం కాదా ఇదంతా వాళ్ళు చేసిన పని వాళ్ళు వల విసురుతారా చేప టైపులో నువ్వెందు పట్ట ఈ విషయం నేను మీకు మళ్ళీ చెప్తా రే నువ్వు మళ్ళీ చెప్పేం లేదు నాకు ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు రే వినోద్ సార్ ఈ ద్రోహం చంపే పని నాకు అప్పగించండి విజయ్ వద్దు నువ్వు పని చేయకు ఎందుకు చేయకూడదు ఈయనకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ నువ్వు చంపచ్చు నేను చంపకూడదా శభాష రాజ నీకంటే వీడే విశ్వాసంగా ఉన్నాడు హోటల్లో గోపాల్ ఎందుకు షూట్ చేశావా గోపాల్ నేను షూట్ చేయాలి నేను చంపలేదు నాకు తెలుసా గోపాల్ నువ్వు చంపలేదు కానీ ప్రకాష్ని చంపావు రే నేను చూశానురా ప్రకాష్ని చంపడం చూశాను ప్రకాష్ విలువలు ఆడిపోవడం చూశాను రే ఈ రోజు నువ్వు విలువలాడు అది నేను చూడాలి ఎరా నడి రోడ్లో పట్టపగలు హత్యలు చేస్తారా ఎవరికి మీరు భయపడరు కదా మీకు భయపడి ఎవరు సాక్ష్యం చెప్పకూడదు ఎందుకంటే చట్టం మీ షర్టు పాకెట్లో పోలీసులు మీ ప్యాంటు పాకెట్లో అందుకనే రా ఇంతవరకు మిమ్మల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు కానీ నాకుందిరా మిమ్మల్ని ఎదిరించే ధైర్యం నాకుందిరా అందుకే ఆ రోజు గోపాల్ని షూట్ చేశాను ఈ రోజు నిన్ను షూట్ చేయబోతున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ అలా కాదు ఇలా వన్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇందు నువ్వు వెంటనే నాతో రావాలి ప్లీజ్ చేయదులో ఇది పిల్లలు చదువుకునే ప్లేస్ ఇక్కడ గొడవ చేయద్దు వెళ్ళు ఇందు నీతో మనసు వైపు మాట్లాడాలి ఇప్పుడు నా చెయ్యి వదలలేదా గట్టిగా అరిచి గోల్ చేస్తాను అరు ఇంకా పెద్దగారు ఈ పిల్లల ముందు ఇంకా పెద్దగా అరిచి చెప్పు నేను హంతకుళ్ళని చెప్పు
చంపేశాను. ఇద్దరిని ఇద్దరు దుర్మార్గులను చంపేశాడు. నాతో రాయిందు నీకు కూడా చెప్పలేదంటే మీరు ప్రశాంతంగా ఉండలేదు. రాయిదు ప్లీజ్. ముత్తు భాష అన్ని నిజాలు చెప్పి కన్ను మూసేయడం, అతను కన్ను మూస్తూ నా కళ్ళు తెరిపించడం, మీ అన్నయ్యను హత్య చేసిన ముగ్గురులో ఇద్దరిని చంపేశాను, ఇంకొకరిని కూడా చంపే వరకు నిద్రపోను. విజయ్, నువ్వు ఇలా మారుతావనుకోలేదు. ఇందు మీ అన్నయ్య చనిపోవడం నేను మర్చిపోలేకపోతున్నాను. వాడి ఒడ్లోంచి కారిన రక్తాన్ని, ఆ తుపాకీ పేలిన శబ్దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి వాడు నేను పెంచుకునే స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నాను. వాడిని చంపిన వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. అందుకే నేను హంతకుడిగా మారాను. వాళ్ళందరినీ సర్వనాశనం చేసే వరకు ఈ హత్యాకాండ ఆగదు. ఆగనే ఆగదు. లేదు విజయ్, నీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. నువ్వు హంతకుడివి కాదు. లేదెందు, నేను హంతకుండే. ఏ కారణాల వల్ల చేసినా నేను చేసినవి హత్యలే. కానీ ఎవరు నన్ను ద్వేషించినా నువ్వు నన్ను ద్వేషించకు. అది మాత్రం నేను తట్టుకోలేనిద్దు. హలో, నేను భవానీని మాట్లాడుతున్నాను. నేనే, ఏమిటో చెప్పు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి కాళీ, ఒకడే కూర్చొని దిగులు పడుతున్నావు? ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు అని అడుగు. నేను దిగులు పడుతున్నాను నీతో చెప్పానా? వచ్చిన పని చూసుకోకుండా ఎందుకు సెంటిమెంటల్ డైలాగులు? భవానీ ఫోన్ చేశాడు, రామూర్తి గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడట. విను, నేరుగా వస్తే చెప్తాడట. లక్ష రూపాయలు డబ్బు కూడా అడుగుతున్నాడు. ఓహో, ఇప్పుడు విషయం చెప్పడానికి కూడా రేటు పెంచేశాడా? సరే ఇచ్చే, ఇప్పుడు ఎంత ఇచ్చినా ఏదో రోజు వాడిని క్లోజ్ చేసి మొత్తం అంతా మనమే తీసుకుంటాంగా. కాళీ, నువ్వెందుకు నా షాక్ అవుతావు? నేనేం చేయలేపో. భవానీ, ఏమిటి సడన్ గా రేటు ఎలా పెంచేస్తావు? ఒక విషయం చెప్తానికి 100,000 కావాలా? కాళీ చాలా బాధపడుతున్నాడు. నేను చెప్పబోయే విషయానికి న్యాయంగా 1 కోటి అడగాలి. నువ్వు అడిగినా అడుగుతావయ్యా. సరే, ఏమిటి విషయం త్వరగా చెప్పు. గోపాల్ని చంపింది రామూర్తి కాదు, మీవాడే. నిజంగా? ఎవరు? వినోద్ వాళ్ళ తమ్ముడు విజయ్. విజయ వేళకొలంగా ఉందా? నేను వేళకొలం ఆడలేదు, వాడే మీతో ఆడుకుంటున్నాడు. గోపాల్ని చంపింది వాడే, వాడికి సహాయం చేసింది రామూర్తి. భవాని, నువ్వు చెప్పినంత నిజమా? నిజమే. నేను గవర్నమెంట్ కూడా విశ్వాసంగా ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఘోరం తీస్తున్నారు, మీరు కొన్నం తీస్తున్నారు. మీకే అబద్ధం చెప్తానా? ఏమిటిది, పాలబొగ్గల పసివాడు కదా అని నమ్మితే పాముల విషయం కక్కుతున్నాడే. చిన్న పాము కదా అని కొట్టకుండా వదిలిపెడితే ఆ చిన్నదే పెరిగి పెద్దదవుతుంది. పెరగనిస్తే కదా. మరి నా 100,000? విజయ చచ్చాడనే వార్త, డబ్బు ఒకేసారి వస్తాయి. 1,00,000 ఇస్తే నా గురించి నీకు చెప్పేవిడు, 5,00,000 ఇస్తే నిన్నే అమ్మేస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ చోటుని మర్చిపోలేని చోటుగా చేశారు కదరా. ఈ చోట్లోనే ప్రకాష్ని మీట్ అయ్యాను, ఈ చోట్లోనే ప్రకాష్తో మాట్లాడాను, ఈ చోట్లోనే ప్రకాష్ని మీరు చంపేశారు. మర్చిపోయావా? నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం వచ్చి ఉంటుంది. రే విజయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టేట్టు చేశారు కదరా, ఎంత మంచిగా ఉండేవాడి, హంతకుడిగా మార్చారు కదరా. ఆ రోజు నా చేతిలో వెడ్డింగ్ రింగ్ మాత్రమే ఉంది, తుపాకీ లేదు. ఉండుంటే ఆ రోజే షూట్ చేసేవాడి. కానీ నీ టైం ఈ రోజు దగ్గరకు వచ్చింది. రే, నా టైం సరిగానే ఉందిరా, నీ టైమే సరిగా లేదు. తప్పు చేసి తప్పించుకోవడం ఆ రోజుల్లోనే, ఈ రోజు సీఎం అయినా సరే పిఎం అయినా సరే శిక్ష అనుభవించే తీరాలి. ఏం
ఇప్పుడే చావకూడదు. ప్రకాష్ ని మూడు సార్లు షూట్ చేసావుగా, అదే విధంగా మూడో బుల్లెట్ కే చావాలి. నువ్వు అనుకున్నట్టుగానే ముగ్గురు మీద పగ తీర్చుకున్నావు. ఇక మీదటి ఇవన్నీ మర్చిపోయి నువ్వు కొత్త మనిషిగా మారాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఓ, ఎక్కడికైనా వెళ్ళే మంచివాడిగా బ్రతుకు. ఏం మాట్లాడావు? అన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నాతో వస్తానని ఆ రోజు చెప్పావుగా. ఇప్పుడు చెప్తున్నాను, నేను అన్నీ వదిలేశాను. మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఆ పని పూర్తి చేశాను. ఇక మీద ఏ తప్పు చేయను. రాయింతో ఇక్కడికైనా వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. మీ తమ్ముడి దగ్గర నుంచి ఫోన్. వాడన్నా చచ్చాడు, చచ్చాడు చెప్పు. ఆయనకి లేరు సార్. చచ్చాడు అని చెప్పన్నాను కదా, చచ్చాడు. హలో సార్, ప్లీజ్ సార్, మా నాయనతో మాట్లాడాలి. అనయ్య చెప్పు, నేనేం చెయ్యాలి? ఎందుకు నీతో మాట్లాడాలి? ఇక మీద ఖాళీనేమి అన్న, వాడి దగ్గరికే వెళ్ళు. వెళ్ళి ఏం చెయ్యాలో అడుగు. హత్యలు చెయ్యాలా, దొంగతనాలు చెయ్యాలా, వెళ్ళి చెయ్యి. ఇక మీద నేను ఖాళీ దగ్గరికి వెళ్ళను అయ్యా. నేను ఆ ఉద్యోగం వదిలేస్తున్నాను అన్నయ్య. నా బాటి తప్పుందయ్యా. ఏమన్నా ఖాళీ దగ్గరికి వెళ్ళనంటున్నావా? అవునన్నయ్యా. వాడు చెప్పింది చెయ్యనంటున్నావా? అవునన్నయ్యా. ఉద్యోగం వదిలిపోతున్నావా? అవునన్నయ్యా. రే, ఇంకో పెగ్గే. అనియా, నీకు ఇంకో శుభవార్త చెప్పాలి.
తొందరగా ఇంటికి రా. ఇప్పుడే వస్తున్నాను. నువ్వు ఫోన్లో చెప్పినంత నిజమే కదా? కాళీ దగ్గరికి వెళ్ళావు కదా? వెళ్ళానన్నయ్య. ఎప్పుడురా? ఎప్పుడా నువ్వు పెళ్లి చేసుకోబోయేది? నువ్వెప్పుడంటే అప్పుడే. రేపే, రేపే నేను నీకు పెళ్లి చేయబోతున్నాను. విజయ్, నాకు తెలుసురా ఏదో ఒక రోజు నువ్వు మారతావని. ఏది నా మీద ఒట్టేసి చెప్పు. ఇక మీద నిజంగా కాళీ దగ్గరికి వెళ్ళావు, వాడు చెప్పింది ఏది విన్నావు, నీ మనసు ఎప్పుడు బాధ పెట్టినావు. రే విజయ్, ఇంత హఠాత్గా నువ్వు ఎలా మనసు మార్చుకున్నావరా? ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చని ఇందు ప్రూవ్ చేసిందనయ్య. ఇందునా? నీ మనసు మార్చిన ఇందు మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన దేవత. విజయ్, రే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానరా, దీన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలరా. సరదాగా ముందు కొడదామా? కమ్ ఆన్ ఐసే.
అన్నకు వదినను చూస్తా అంటే వారేవా అందరికీ బిందు చేస్తా కవ్వాలి పాడేస్తా అన్నను వదినను నేనే నీ కంటి రెప్పను నేనే నీ కోసం విధిని దివేస్తా ఆకాశం భూమికే తెస్తా నన్నింకా విచిగింపకురా పెళ్ళికి లగ్గమెట్టరా నాకు తెలుసు పెళ్ళనేది అమ్మ నాన్న బంధువులు మిత్రులు అందరూ కలిసి చేస్తారు కానీ ఈ పెళ్లి ఆ దేవుడి సాక్షిగా ఈ అన్నయ్య చేస్తున్నాడు ఒక అన్న కంటే ముందుగా తమ్ముడికి పెళ్లి జరుగుతోందంటే దానికి ప్రేమానురాగాలే కాదు ఎన్నో కారణాలుంటాయి ప్రేమతో మీరిచ్చే ఆశీస్సులు 1000 మంది అక్షంతలు వేయడంతో సమానం మీ ఆశీస్సులు మాకుంటే 100 ఏళ్ళు చల్లగా ఉంటాం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలి ఈ అన్నయ్యని మర్చిపోకూడదు మర్చిపోయాను అన్ని ఏర్పాట్లు చేసి ఒకటే ఒకటి మర్చిపోయాను ఏమిటి బయలుదేరుతున్నారా పంతులు గారు వీళ్ళకి అమ్మానాన్న నేనేగా అవును అన్ని నేనే చూసుకోవాలిగా అవును శోభన విషయం మర్చిపోయాను అందుకే ఇప్పుడే వెళ్ళి ఇంతవరకు ఏ జంటకు జరగనంత బ్రహ్మాండంగా మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ అదరుకొట్టేస్తాను మీరు మంత్రాలు స్ట్రాంగ్ గా చదువుతూ ఉండండి మజీద్ ని రామ్మూర్తి మంటలు చంపేశారు కాదు నేను వెంటనే రమ్మన్నాడు రాలా వెళ్దాం ప్రాణాలతో వదలరా చూసావరా ఆ రోజు తెల్లకట్టి పంపించి రాజీ పడదామని చెప్పిన వాడు ఈ రోజు తెల్లగొట్ట కప్పి బాడీ బాక్స్ లో పెట్టి పంపించారా నా మజీదిని చంపేశారా అన్నా రాముతి అక్కడ దొరకలేదు వాడు దొరకకపోతే ఏంట్రా వాడి పెళ్ళం బిడ్డలు ఎత్తుకుంటారా ఇలాగే శవాలు తీసి పంపించాలి హలో నేను కాళీని మాట్లాడుతున్నాను నేను విజయ్ మాట్లాడుతున్నాను ఏంట్రా మా అన్నయ్య తోటి కొంచెం మాట్లాడాలి సొంగావుడు నీ తమ్ముడు మాట్లాడుతున్నాడు విజయ్ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది అంతవరకు అక్కడ వినోద్ మూర్తి విషయం నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను రామూర్తి ఈ రోజు రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర కలవమన్నా ఇది ముందే ఎందుకు చెప్పలేదురా వినోదుడుగా చెప్పొద్దు అన్నాడు అందుకని బ్రహ్మాండంగా చేసి వచ్చాను మీ మంత్రాలు పూర్తి అయ్యాయా అన్ని భేషుగ్గా పూర్తి చేశాను ఇక మీకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడం తర్వాయి వారి పాదాలకు నమస్కారం చేయండి నాయనే మీరు సంతోషంగా ఉండాలి ఈ అన్నయ్య చూసి గర్వపడే విధంగా జీవితంలో గొప్ప స్థితికి చేరుకోవాలి పంతులు గారు ఇదిగోండి ఏమిటి ఇంత డబ్బు నాకేనా ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రేపు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది నా తమ్ముడు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు అందరూ సంతోషంగా ఉంటాం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ న్యూ ఇయర్ కాళీ. నీకురా హ్యాపీ న్యూ ఇయర్, నాకు కాదు. చేసిందంతా చేసి హ్యాపీ న్యూ ఇయర్ అట. ఎందుకురా రమణ? ఎందుకు కోపడతావు? నీకు తెలుసుగా నా గొడవలంటే పడవని. మరెందుకురా మజీద్ని చంపింది? నేనెవరిని చంపలేదు. ఎవరు చంపారని చెప్పడానికే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. రైట్, నీ కథనని నాకు అనవసరం. వాడిని ఎవరా చంపింది చెప్పు. చెప్పలేరుగా, నేను వాడికి ఒట్టు పెట్టానే. మరి ఏం పీకరానికి ఇక్కడ రమ్మన్నావు? వాడి పేరు నా నోటితో చెప్పను, వేరే రకంగా చెప్తాను, అర్థం చేసుకో. న్యూ ఇయర్ రోజు అనవసరంగా టార్చర్ చేస్తున్నావు. ఎవరో చెప్పుతావరా? చెప్తాను. గోపాల్ని చంపిన వాడే మజీద్ని చంపాడు. రైట్, నువ్వు చేర్చుకుని ఈశ్వరే కదరా గోపాల్ని చంపింది. అదే తప్పు. ఈశ్వర్ని చంపిన వాడే గోపాల్ని చంపాడు. విజయ, ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ ముగ్గురిని విజయ్ చంపాడా? ఇది నేననలేదు, నీ నోటితో నువ్వే అన్నావు. వాడికిచ్చిన మాట ఈ క్షణం వరకు నిలబెట్టుకున్నాను. వాడే చంపాడని వాడు అన్న వినోదుకు తెలుసా? చచ పాపం, వాడొక అమాయకుడు. నచ్చిందా? మీకు ఇంకా ఏదైనా తక్కువ అయితే వెంటనే నాకు చెప్పండి, ఏర్పాటు చేస్తాను. వాట్ విజయ్, మీ ప్రేమ అన్నిటికంటే ఎక్కువైంది. అలాంటప్పుడు తక్కువ అన్న మాటే ఉంది. విజయ్, చెయ్యవరా, వీడిని నీకు అప్పగిస్తాను. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చూసారా, రేపు సింగపూర్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్. నేను చెప్పింది మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా ఉండాలి. అనయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తిరిగి వస్తాను. నేను అనుకున్న పని సహాయం జరిగింది. కాళీ ఏ విధంగా తన భార్య బిడ్డల్ని కాల్చేశాడో అదే విధంగా నేను వాణ్ణి. లేదు విజయ్, ఇలాంటి మాటలు నీ నోటి వెంట రాకూడదు. ఈరోజు ఈరోజు చాలా సంతోషమైన రోజు. అనయ్య, నేను చెప్పే నో కమాన్. హలో, నేను రామూర్తిని మాట్లాడుతున్నాను. కాళీ తన మనుషులతో మీ తమ్ముడిని చంపడానికి వెళ్ళాడు. నో, అందరినీ మొత్తానికి బోల్తా కొట్టించారుగా. ఏమిట్రా నువ్వు అనేది,
విజయ్ హత్య చేయడానికి ఐడియాలు ఇచ్చింది మీరే, ఇప్పుడు వాడిని పట్టించింది మీరే. వే, నాకు కావలసింది వాళ్ళందరూ కొట్టుకు చావడం, నేను మాత్రం రాజాలా గొప్పగా ఉండడం. మొదటి రాత్రి ఏమిటలా ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్న సాధించావుగా. ఇలా చూడు, ఇకపై జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచాన్ని సృష్టిస్తావా? ఈ చేతులతో ఎంత మందిని చంపుంటాను రా బచ్చా, కొడక నాతోనే ఆటలాడతావరా? ఇప్పుడు అర్థమైందా ఈ ఖాళీ అంటే ఏంటో?
నాకు తెలియగడుగుతాను, మీ తమ్ముడికి నాకు ఏంట్రా గొడవ? మీ ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించావా, లేకపోతే బిజినెస్ పార్ట్నర్సా? రెండు కాదే. రే, నేను చదువుకోలేదురా, నువ్వు చదువుకోలేదు. చదువుకోవాలన్న ఒకే ఒక ఆశతో ఉన్నాడని నేను వాడిని చదివించాను. చదువు అంటే ఏదో కార్పొరేషన్ స్కూల్లో చదివించానా, లేదా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్తో కట్ చేశానా, అమెరికా పంపించి చదివించాను? ఈ ఖాళీ కనుక లేకపోతే ఆడ అమెరికాని మ్యాప్లో కూడా చూసుండేవాడు కాదు, ఎయిర్ ఇండియాలో వెళ్ళి అమెరికాలో టైం ల్యాండ్ అయ్యి ఉండేవాడు కాదు. అమెరికాలో చదువుకుని వచ్చాడు, నా దగ్గర ఉద్యోగం కావాలన్నాడు, నేను ఉద్యోగం ఇచ్చాను. కానీ వాడేం పని చేశాడు? ఒకసారి థింక్ చేసి చూడు. ముందు ప్యాక్ అయ్యి. మన వృత్తికి అడ్డంగా ఉన్నాడన్న ఒకే ఒక కారణంతో ఇన్స్పెక్టర్ ప్రకాశ్ నేను చంపించాను. అది తప్ప వాడికి నాకు ఏంటో విరోధం. ప్రకాష్ని చంపించానని పగబట్టి మన మనుషుల్లో ఒక్కొక్కరిని మీ తమ్ముడు చంపేశాడు అందరూ. వాడికి ఏంటయ్యే తృప్తి? అది ఏంటి తృప్తి అని? ఒంటరిగా వీడొక్కడు దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ కాపాడగలుగుతాడా? పోటుగాడు. నాకు తెలియక అడుగుతాను వినోద్, ఒకవేళ ప్రకాష్ని చంపడానికి నిన్ను పంపించుంటే నువ్వు చంపిండేవాడివా కాదా? నువ్వు ప్రకాష్ని చంపుంటే మీ తమ్ముడిని చంపేస్తాడా? ఎవరిని మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారు? ఇలా చూడు, చేసే వృత్తే దైవం. అలా అని పూజ గదిలో కూర్చుని అగ్రతను వెలిగించి భజనలు చేస్తూ కూర్చుని ఎర్రేదోని కాదురా నేను. చేసే వృత్తే దైవం. నేను చేసే వృత్తి కట్టంగా ఆ దేవుడు వచ్చిన శ్రేయాన్ని కూడా లేపేస్తాను. నేను ఆ రోజే చెప్పాను మీ తమ్ముడిని కంట్రోల్ చేయరా, కంట్రోల్ చేయరా. నువ్వు కంట్రోల్ చేసావా? ఆ రోజు నువ్వు కంట్రోల్ చేస్తుంటే కనీసం వాడు ఈ రోజు ప్రాణాలను దక్కించుకునేవాడు. ఏ, నువ్వు చేసిన పెళ్లి నేను చేసిండేవాడిని కాదా? షిప్లో సామాన్ రాత్రికి నేను ఏర్పాటు చేసిండేవాడిని కాదా? ఈ చేతులతో పువ్వులు తల్లి ఉండేవాడి రా. అన్యాయంగా ఈ కాడిని అంతకుండా చేశారు కదరా. ఇంతవరకు నీ నోటికొచ్చినట్టు వాగుతున్నా, ఇప్పుడు అరవరా. అరు